హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాకు మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే అండి మా చెట్టుకు పూసిన పువ్వు అనేది మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదే తర్వాత వచ్చేసి ఒక మందార పువ్వు కూడా పూసిందండి. ఇవి రెండు కూడా మీతో షేర్ చేశానండి. ఇది నేను ఈ బ్లాగ్ అనేది పొద్దున్న నుంచి స్టార్ట్ చేశాను. సో మా ఇంటి దగ్గర లొకాలిటీ మొత్తం ఇలా ఉంటుంది, మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నా బాత అయితే అయిపోయిందండి. ఇంకా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర అనేది లేవలేదన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది ఆయన లేచేసరికి, అందుకే ఇంకా ఆయనకి నీళ్లు పెడుతున్నానండి. హీటర్ మీద వాటర్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే నేను కొంచెం పెందలాడు లేచానండి. పెందలాడు లేచి నా పని నేను చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఏముంటాయండి, ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఏముంటాయి చెప్పండి. ఇల్లు తుడుచుకోవడం, చిమ్ముకోవడం ఇవే కదా. గగన్ కూడా ఇంకా లేవలేదండి, ఇంకా వాడు నిద్రపోతున్నాడు. సో ఈరోజు అయితే వండర్ అనమాట. ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే 6 గంటలకు నిద్ర లేచి వాడు నన్ను లేపుతూ ఉండేవాడండి. సో మే ఎవరైనా నిద్రపోతే అంటే వాడు మేల్కొని ఎవరైనా నిద్రపోతే వాడికి అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే రవ్వ దోశ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తానండి, చూడండి చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ రవ్వ దోశ రెసిపీ. సో ఫ్రిడ్జ్లో నుంచి అవే తీస్తున్నానండి. రవ్వ పిండి అది మొత్తం ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ముఖ్యంగా రవ్వ దోశలోకి మనకి క్యారెట్ అనేది బాగా అవసరం అండి. సో అందుకే క్యారెట్ తురుదామని చెప్పి ఈ తురిమేది తీసుకొచ్చానండి. ఆల్రెడీ ఇది చాలా రోజులు అయిపోయింది అనమాట తీసుకొచ్చేసి, కాకపోతే ఈ రోజు నాకు అవసరం కదా. సో అందుకే ఈ రోజు దాన్ని ఓపెన్ చేశాను, ఇప్పుడు దాకా లోపలే పెట్టేశానండి. దాని ప్రైస్ కూడా ఎంత అంటే ఒక 125 రూపీస్కి వచ్చింది అనమాట. మొన్నే స్టీల్ సమ్మలు కొట్టుకెళ్ళామండి, సో అక్కడే తీసుకొచ్చాను అనమాట. అది బాగా యూజ్ అవుతుంది నాకు అది. సో ఇప్పుడు క్యారెట్ అనేది తురిమేస్తున్నానండి రవ్వ దోశలోకి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రవ్వ దోశలోకి అవసరమయ్యాయన్ని నేను ముందే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. రవ్వ దోశలోకి మనకి ఆనియన్స్, జింజర్, తర్వాత ఇక్కడ క్యారెట్ తురుముకున్నాను కదా అది, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కావాలి. ఇప్పుడు రవ్వ దోశకి బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను క్వాంటిటీ చెప్తున్నాను చూడండి. మీరు ఒక బౌల్ మనం ఉప్మా రవ్వ తీసుకోవాలండి, దానికి ఆ బౌల్కే సరిపడా ఆ బౌల్లోనే మనం తర్వాత బియ్యం పిండి వేసేసుకోవాలి. అదే క్వాంటిటీతో బియ్యం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు అది దీంట్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో ఇంతే అండి, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి మీరు. ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను వేసాను చూస్తున్నారు కదా, ఈ విధంగా సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మీరు ఇంకా వాటర్ తీసుకొని కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్ వాటరే, హీట్ వాటర్ అవసరం లేదండి. జస్ట్ నార్మల్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం 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 మీరు మిక్స్ చేసుకుంటా మీరు కలుపుకోండి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా వాటర్తో కలుపుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. కొంచెం మీరు వాటర్ అనేది ఎక్కువే వేసుకోవాలి. మనం నార్మల్ దోశ పిండి కంటే ఇంకా కొంచెం జావజావగా జారుడుగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూడండి. పెనం పెట్టేసుకొని పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు మామూలుగా మనం దోశ ఎలా పోసుకుంటాం సేమ్ అట్లానే పోసుకోండి. తర్వాత దీని మీద జింజర్ ముక్కలు, చిన్న చిన్న పీసెస్, తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్, ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి. ఆనియన్ పీసెస్, తర్వాత తురుముకున్న క్యారెట్ తురుము, తర్వాత దీంట్లో ఇంకా కొత్తిమీర, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మరి అంత ఎక్కువ వద్దండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా చక్కగా ఉడికించుకోండి మీరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మీరు మళ్ళీ తిరగదిప్పేసుకోండి. సో ఇంకా ఈ విధంగా మీరు తిరగదిప్పుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. హై ఫ్లేమ్ కనుక మనం పెట్టామంటే అంటే కొంచెం మాడే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఈ దోశలు వేసుకునేటప్పుడు పొయ్యి దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. సో చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే, చాలా ఈజీగా అయిపోతుంది. సో కింద ముక్కలు కూడా మనకి బాగా ఉడికిపోతాయి, మరి అంత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉడికితే చాలు. ఇక్కడ చూసారు కదా బాగా ఉడికిపోయాయండి. సో ఇంతే అండి, చాలా ఈజీ. ఇంకా తీసేసుకోవడమే ప్లేట్లోకి మనం ఫ్రెండ్స్. ఈ దోశలు ఇట్లా మీరు చాలా ఈజీగా ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు అండి, ముందుగానే పిండి కలుపుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీ, హెల్దీగా ఉంటాయి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము అందరం కూడా టిఫిన్ చేసేసామండి, గగన్కి కూడా పెట్టాను. ఇక్కడ గగన్ చూస్తున్నారు కదా, మీకు ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాడు అసలుకి ఇల్లు మొత్తం ఎలా చేస్తాడో అసలుకి మీరు చూడండి. అన్ని వాడికి పెద్ద పెద్ద వస్తువులే కావాలండి, చిన్న చిన్న వస్తువులు అసలు అవసరం లేదు. ఎక్కడుందో తీస్తున్నారు కదా చూడండి, అక్కడ ఎక్కడుందో తీసి తీసుకొచ్చి అతున్నాడు బయటికి.
అన్ని మా ఇంట్లో సామాన్లు అన్ని కిందే ఉంటాయండి, ఒక్కటి కూడా అర్మార్లో ఉండదు అనమాట, మొత్తం కిందనే ఉంటాయి. వీడు ఏంటంటే బొమ్మలతో ఆడుకోడు, ఈ విధంగా చక్కగా సామాన్లతోనే ఆడుతా ఉంటాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో, మీకు మొత్తం కూడా చూపిస్తాను పదండి. హాల్లో ఎలా ఉంది, వంటగదిలో ఎలా, వంటగది చూసారు కదా మీరు, హాల్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మొత్తం నేను క్లీన్ చేసుకోవాలండి, నాకు నవ్వొస్తూ ఉండిద్ది, ఒక్కోసారి చూసుకుంటుంటే చాలా నవ్వొస్తూ ఉండిద్దండి అసలుకి. సో ఇలా ఉందండి ఇల్లు మొత్తం, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేను బెడ్ అనేది సర్దేసుకుంటున్నానండి. సో ఏంటంటే బెడ్ వచ్చేసి నేను వారానికి ఒక రెండు సార్లు అన్న చేంజ్ చేస్తూనే ఉంటానండి. ఇంతకుముందు ఏంటంటే వారానికి ఒకసారి అట్లా చేంజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటంటే వారానికి రెండు సార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. గగన్ ఏంటంటే ఎయ్యో ఒకటి వాటర్ ఎక్కువగా పోసేస్తూ ఉంటాడండి. వాడు ఏంటంటే వాటర్ అనేది బాగా, పిల్లలు ఏ కాలంలో అయినా కూడా వాటర్ అనేది బాగా తాగుతారండి. సో అందుకే వాటర్ అనేది ఎక్కువ పోసేస్తూ ఉంటాడు బెడ్ మీద ఉండి తాగేటప్పుడు. సో ఏంటంటే వాడికి గ్లాస్ ఇవ్వమని గొడవ చేస్తూ ఉంటాడండి. సో అలా గ్లాస్ కనుక ఇచ్చామనుకోండి, ఈ విధంగా కావాలని దొర్లిస్తూ ఉంటాడు అనమాట. నేను ఎలా బెడ్ అనేది చేంజ్ చేస్తానంటే నాలుగు సైడ్లు కూడా నేను ముళ్ళు అనేవి వేస్తానండి. అలా ముళ్ళు వేయడం వల్ల ఏంటంటే మనకి బెడ్ అనేది జారకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. సో ఎప్పుడు చేంజ్ చేసినా కూడా ఇలానే చేంజ్ చేస్తూ ఉంటాను, చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా చేంజ్ చేయడం వల్ల. సో ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి, మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాయంత్రం పూట అండి, 4:30 ఆ టైంలో. సో మార్నింగ్ ఏంటంటే స్నానం చేస్తాం కదా, స్నానం చేసి రెడీ అయిపోతాం. ఈవినింగ్ ఏంటంటే కొంచెం ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాను, అంటే ఫేస్ వాష్ చేసేసుకుంటానండి. ఫేస్ వాష్ చేసుకొని ఈ విధంగా బొట్టు అనేది పెట్టుకుంటాను, జడ కూడా దువ్వేసుకుంటాను. జడ మనం మామూలుగా దువ్వుకోవాలండి, లేకపోతే చిక్కు పడుతూ ఉంటుంది కదా. రోజుకు వచ్చేసి కనీసం 3 టైమ్స్ అన్న దువ్వుకోవాలి. ఇదేంటంటే లిప్స్ ఏంటంటే మనకి వింటర్ సీజన్ కదండి, కొంచెం బాగా మనకి డ్రై అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏం చేయాలంటే మనం పెదాలకి అప్పుడప్పుడు వెన్న అనేది రాసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ విధంగా మీరు గరుగ్గా ఉన్న క్లాత్ తీసుకుని రుద్దుకుంటే పెదాలు అనేవి రెడ్గా వస్తాయి. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అనేది మడతేసుకుంటున్నానండి, ఇప్పుడే అనమాట పైకి వెళ్ళి తీసుకొచ్చాను. సో ఏంటంటే మార్నింగ్ ఆరేసాను కదండి, ఈవినింగ్కి బాగా ఆరిపోయాయండి. ఎండ వస్తే మనం బట్టలు ఆరేసుకుంటే చాలా బాగుంటాయండి, బట్టల స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి, అంటే నేనేంటంటే డైలీ ఉతుకును అనమాట, ఒక 2 డేస్కి 3 డేస్కి అలా ఉతుక్కుంటూ ఉంటాను. డైలీ ఉతకడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి బట్టలు, సో అందుకే 3 డేస్కి ఒకసారి ఉతుక్కుంటూ ఉంటాను. కొంచెం బట్టలు ఎక్కువగానే ఉంటాయి. నేనేం చేస్తానంటే ఇలా బట్టలన్నీ తెచ్చుకున్న తర్వాత కింద వేసేసుకొని చక్కగా నీట్గా టీవీ పెట్టుకొని టీవీ చూస్తే నాకు టైం పాస్ అవుతుంది కదా కొంచెం, ఆ కాసేపు అన్న టీవీ చూస్తానండి, లేకపోతే నాకు అస్సలు అవ్వదు. సో ఈ విధంగా ఎవరి బట్టలు అలాగే సపరేట్ చేసేస్తాను అనమాట, గగన్ బట్టలు గగన్కి, నా బట్టలు నాకు, హస్బెండ్ బట్టలు హస్బెండ్కి. సో తర్వాత ఇంకా నీట్గా తీసుకెళ్ళి మొత్తం ఎవరు ఎక్కడుంచాలో అక్కడ సర్దేసుకుంటాను అనమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాను బట్టల్లో. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు అనేవి సర్దేస్తున్నానండి. గగన్ వచ్చేసి నేను అక్కడ పెడతాను అనమాట. గగన్కి ఏంటంటే ఒక పెద్ద షెల్ఫ్లో పెట్టేస్తానండి. వాడి బట్టలు ఏంటంటే చాలా ఉంటాయి కదా పిల్లలకి, అవని ఇవని సాక్స్లు అని చెప్పి. సో వాడి బట్టలు అన్నీ కూడా అక్కడ పెట్టేస్తూ ఉంటానండి, మళ్ళీ జారిపోకుండా ఉంటాయి అని చెప్పి ముందుగానే ఒక పెద్ద షెల్ఫ్లో పెట్టేసుకొని సర్దేసుకుంటారనమాట. ఈ విధంగా అంటే వాడి డ్రాయర్లో పక్క, వాడి బన్నీలో పక్క మొత్తం అలా సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి కింద వచ్చేసి హస్బెండ్ బట్టలు పెట్టుకుంటానండి, హస్బెండ్వి టీషర్ట్స్ అని షర్ట్స్ అని అలా సపరేట్గా చేసి పెడతాను. నేను లేను కదా, కొంచెం గందరగోళంగా ఉందండి. సో ఇవన్నీ కూడా సర్దేసేయాలి మళ్ళీ కూడా నేను. సో ఇక్కడ బట్టలు పెట్టేసి కర్టన్ అనేది వేసేసుకొని ఇంకా మళ్ళీ హాల్లోకి వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరు, బాగున్నారా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్, తర్వాత హెయిర్కి మంచి ఫుడ్ అనేది చూపిస్తానండి. మీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అవడానికి ఈ రెండు చాలా బాగా యూస్ఫుల్ అని చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ మొదటిగా వచ్చేసి ఇది వచ్చేసి హెయిర్ ఫుడ్ అండి. ఇదేంటంటే మనకి హెన్నా రూపంలో ఉంటుంది అనమాట, ఇప్పుడే నేను ఫ్రిడ్జ్లోంచి తీశాను. ఇదేంటంటే ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలండి, ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకుంటే మనకి పనికిరాదు అనమాట, ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఇదేంటంటే మనకి హెన్నా అండి. మనకేంటంటే బయట హెన్నాలు అనేవి ఏంటంటే మనకి పొడి రూపంలో, పౌడర్ రూపంలో దొరుకుతాయి, కానీ ఇదేంటంటే మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది అనమాట. సో ఇలా లిక్విడ్ రూపంలో దొరకడం వల్ల మన హెయిర్కి అనేది చాలా బాగా పడుతుంది, బాగుంటుంది. మనకి ఇలా లిక్విడ్ రూపంలో ఎక్కడ దొరకదండి, కేవలం తన దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఇదేంటంటే మీకు చెప్తాను, ఇప్పుడు మన స్టమక్ ఎప్పుడైనా కూడా ఏదైనా ఫుడ్ తింటేనే మన శరీరం అనేది బాగా వృద్ధి చెందుతుంది.
అలానే హెయిర్ కి కూడా కొంత ఫుడ్ అనేది మనం పెట్టాలి. ఆ ఫుడ్ లో ముఖ్యంగా యూజ్ అయింది ఏంటంటే ఈ హెన్నా అండి. ఈ హెన్నా ఏంటంటే మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి చాలా బాగా పెరుగుతుంది అనమాట మీ హెయిర్ అనేది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి నేను మీకు చూపిస్తాను. చాలా న్యాచురల్ అండి, వాళ్ళ హ్యాండ్స్ తోనే తయారు చేశారనమాట, చాలా మంచిది. దీని వల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తాను. ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి, మీకు నచ్చినట్లయితే జాయిన్ అయిపోయి మీరు తీసుకోవచ్చు అనమాట ఇవి. సో ఫ్రెండ్స్ దీన్ని అసలుకి ఎలా యూజ్ చేసుకోవాలంటే మీరు మీకు ఒకవేళ హెయిర్ అనేది కండిషనర్ గా కావాలి అనుకుంటే దీన్ని దాంట్లో మీరు మిల్క్ అనేది మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు గ్రే హెయిర్ కనుక ఉన్నట్లయితే మీకు హెయిర్ అనేది రెడ్ గా రావాలి అనుకుంటే మీరు దీంట్లో నిమ్మరసం కానీ పెరుగు కానీ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో ఇది వచ్చేసి ఏంటంటే 2 మంత్స్ ఉంటుందండి, దీని ఎక్స్పైరీ డేట్ అనేది 2 మంత్స్ ఉంటుంది అనమాట. అంతకు మించి యూజ్ చేయకూడదు, ఇది ఫ్రిడ్జ్ లో మాత్రమే ఉంటుందండి. ఇది మీరు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, 10 డేస్కి ఒకసారి అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం ఉండదు, మీ హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరగటానికి హెన్నా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇది పెట్టుకున్న తర్వాత ఒక 30 to 45 మినిట్స్ ఉంచుకొని ఒక మైల్డ్ షాంపూతో మీరు వాష్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. సో చక్కగా మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది హెయిర్ ఆయిల్ అండి. మీరు ఈ హెయిర్ ఫుడ్, ఈ హెన్నా, తర్వాత వచ్చేసి ఈ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చూసుకొని కవర్లో పెట్టుకుంటారు కదా మీ ఊడిపోయిన జుట్టు అంతా కూడా ఒక చోట పెట్టుకోండి. ఇవి రెండు యూజ్ చేసిన తర్వాత మీకు ఎంత జుట్టు ఊడింది అది కూడా మీరు చూసుకోండి, మీకే అర్థమైపోతుంది అనమాట. ఇదంతా కూడా మనకి మందార పువ్వులు, న్యాచురల్ కొబ్బరి నూనె వీటన్నిటితో కలిపి తయారు చేసిందండి ఈ హెయిర్ ఆయిల్ మాత్రం. సో దీని ప్రైస్ కూడా వచ్చేసి 150 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందండి, మనకి అంత న్యాచురల్ అనమాట. మనకి బయట దొరుకుతూ ఉంటాయి, ఏదో ఒకటి మనకి దొరుకుతూ ఉంటాయి వాటి కానీ ఇవని, వాటి స్మెల్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ దీని స్మెల్ ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు ఇలా షేక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేసుకోవాలంటే జెంటిల్గా మీరు జస్ట్ నార్మల్గా మీరు ఎప్పుడైనా కూడా హెయిర్కి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటారు కదా, జెంటిల్గా ఇక్కడ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్కి ఇంకా దువ్వకూడదు అనమాట. దువ్వకుండా తర్వాత రోజు ఇంకా దువ్వకుండా ముడిపెట్టేసుకొని తర్వాత రోజు పొద్దున్నే వాష్ చేసుకోండి. అలా వాష్ చేయడం వల్ల మీ హెయిర్ ఏంటంటే బాగా ఒత్తుగా పెరుగుతుంది. దీని రిజల్ట్ అనేది మీరు 3 డేస్లోనే తెలుసుకుంటారండి. సో ఫ్రెండ్స్ మీరు రెండు కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మీరు నాకు బోల్డ్ అనే కామెంట్స్ అనేవి షేర్ చేశారు కదండి, దాంట్లో మీకు నేను రిప్లై ఇద్దామని చెప్పి ఇదో ఇప్పుడు మాట్లాడుతున్నానండి. సో చాలా రోజుల నుంచి నేను మీకు రిప్లై ఇద్దాం మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదండి, ఎందుకంటే గగన్తో మాట్లాడడానికి అస్సలు అవ్వదు. ఇప్పుడు నేను ఎందుకంటే ఇంత ప్రశాంతంగా మాట్లాడుతండి, గగన్ ఏంటంటే ఇంట్లో లేడు, గగన్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. సో అందుకు ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి నాకు టైం కుదిరింది బ్లాగ్లో. సో గగన్ ఉన్నట్టయితే ఆ తలుపు దగ్గరికి వచ్చి కొట్టేవాడు అనమాట, అమ్మ తలుపు అమ్మ అని చాలా సార్లు వచ్చి కొట్టేవాడండి తలుపు. సో ఇప్పుడు గోల్ వినిపించట్లేదంటే వాళ్ళు లేడని అర్థం, వాళ్ళు లేకపోతే ఎంతైనా నాకు ఏదో ఫీలింగ్ అలా ఉంటుందండి. సో ఇప్పుడు మీరు అడిగారు కదండి, నన్ను కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వాటికి నేను రిప్లై ఇస్తాను, వాటికి నేను మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, 200K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది మన ఛానల్, అదంతా మీ వల్ల జరిగిందండి. మీ అందరికీ పేరు పేరున నేనైతే నమస్కారం చెప్పుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇట్లాగా రాసుకొని పెట్టుకున్నాను అనమాట. సో వాటికి నేను 1 by 1 అనేది మీకు రిప్లై అనేది ఇస్తానండి. మీరు నన్ను అడిగారు కదా మీకు సీ సెక్షనా లేకపోతే నార్మల్ డెలివరీనా అని చెప్పి, నాకు వచ్చేసి నార్మల్ డెలివరీనా అండి, సీ సెక్షన్ కాదు. గగన చక్కగా నార్మల్ డెలివరీతోనే పెట్టాడు, అట్లనో దేముడి దయ వల్ల ఆ డెలివరీ అయిపోయిన 1 వీక్కి నేను వాడికి జాండీస్ వచ్చాయి. జాండీస్ వచ్చినప్పుడే నాకు ఎగ్జామ్స్ అనమాట, ఎంబీఏ ఎగ్జామ్స్ వెళ్ళి నేను చక్కగా ఎగ్జామ్స్ కూడా రాసుకున్నానండి. అదే నార్మల్ డెలివరీ అవ్వటం వల్ల మనకి ఎన్ని యూజ్లు ఉంటాయంటే బోల్డ్ అండ్ యూజ్లు ఉంటాయి. కానీ నోవే డేస్లో ఏంటంటే నార్మల్ డెలివరీ అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లేదండి, ఆ పెయిన్స్ అనేవి ఎవ్వరు భరించట్లేదు అనమాట. సో చాలామంది ఏంటంటే సీ సెక్షన్కి వెళ్ళిపోతున్నారండి, ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే నేను మొదటి నుంచి కూడా నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పి చాలా రోజుల నుంచి నేను అట్లనే అనుకుంటా ఉన్నాను అనమాట. నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు నార్మల్ డెలివరీనే అవ్వాలి అని చెప్పి నేను అట్లానే
పని చేసుకునేదాన్ని, నార్మల్ డెలివరీ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, ఇవన్నీ చేయడం వల్ల మంచి డైట్ తీసుకునేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, ఇవన్నీ చేయడం వల్ల నాకు నార్మల్ డెలివరీ అయిందండి. సో అది ఫ్రెండ్స్ నాకైతే నార్మల్ డెలివరీనే అయిందండి. తర్వాత వచ్చేసి 9 మంత్స్ బేబీకి గగన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గగన్కి ఏజ్ ఎంత అని చాలా మంది అడుగుతున్నారండి. గగన్కి ఏజ్ ఎంత అంటే 18 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి అండి. 19th మంత్లోకి ఇంకా రాలేదు, ఇంకొక 2-3 డేస్లో. మొన్న 4 వచ్చేసింది కదా, మర్చిపోయి, రేపు మనకి ఫిబ్రవరి 4 వస్తే 19th మంత్లోకి వచ్చేస్తాడనమాట గగన్. 18th మంత్ నిండిపోయి 19th మంత్లోకి వచ్చేస్తాడనమాట. బర్త్డే కూడా దగ్గరికి వచ్చేసింది, ఇంకెంత ఒక 4-5 మంత్స్లో అయితే బర్త్డే వచ్చేసిందండి. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, సెకండ్ బర్త్డే వస్తుందనమాట. తప్పకుండా మీరందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి నాకు కూడా నా ఫ్యామిలీలో జరిగిన ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్ అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తానండి నేను. సో గగన్ ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు అడిగారు కదా మా బాబుకు వచ్చేసి 9 మంత్స్ అండి, ఏం ఫుడ్ పెట్టారు మీరు గగన్కి 1 ఇయర్ లోపు, ఏం ఫుడ్ పెట్టారు అని అడిగారు కదా. నేనైతే గగన్కి 1 ఇయర్ లోపు నా చేతులతో తయారు చేసుకున్న హోమ్ మేడ్ సేర్లాకే పెట్టానండి. ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, మీకు కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, మర్చిపోకుండా మీరు చూడండి ఫ్రెండ్స్. చక్కగా కొన్ని కందిపప్పు, బియ్యం, ఎంతని కొన్ని బియ్యం, అలా బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత కొన్ని పెసరపప్పు, కొన్ని మినపప్పు, ఇవన్నీ కలిపి కడిగేసుకొని కాసేపు ఎండ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని చక్కగా ఒక స్పూను ఈ పౌడరు, తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కనుక మీరు పెట్టినట్లయితే దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసుకొని కనుక పెట్టినట్లయితే పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి. తర్వాత వచ్చేసి బాగా వెయిట్ అనేది బాగా గెయిన్ అవుతారనమాట. సో గగన్కి అయితే నేను బయట తీసుకొచ్చిన ఫుడ్ అయితే అస్సలు పెట్టలేదండి, ఇంట్లో తీసుకున్న, ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే పెట్టాను వాడికి. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మీకు కావాలనుకుంటే ఆ వీడియో నేను తప్పకుండా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానండి చాలా త్వరగా. సో మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, నాకు గుర్తున్న వరకు లింక్ కూడా ఇస్తానండి, చూసుకోండి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే బేబీకి బోల్ అయినప్పుడు, అదే బేబీకి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి అన్నారు. బేబీస్కి 3 ఇయర్స్ బేబీస్ వరకు అంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే సిరప్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు కదండి, అంటే అది మీ ఇష్టం అన్నమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిరప్స్ అవన్నీ మీ ఇష్టం. తర్వాత వచ్చేసి ఏంటంటే మీ దగ్గర బేబీ రఫ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? విక్స్ బేబీ రఫ్ ఉంటుంది కదా, చక్కగా బాగాలేనప్పుడు ముక్కులు అనేవి ఊపిరాడవండి, చిన్నపిల్లలు అనేవాళ్ళు మనకు అస్సలు చెప్పుకోలేరు ఫ్రెండ్స్. సో అందుకు మీరేంటంటే చక్కగా మీ దగ్గర విక్స్ బేబీ రఫ్ పెట్టుకోండి. తర్వాత నాసిల్ డ్రాప్స్ అని ఉంటాయి, బయట మార్కెట్లో దొరుకుతాయి, కావాలంటే ఈసారి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను రూమ్లోకి వచ్చేసాను కదా, మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకురావాలంటే అసలు అవ్వదు. సో అందుకు నాసిల్ డ్రాప్స్ అని మనకు బయట దొరుకుతాయండి, ఈసారి మీకు చూపిస్తాను తప్పకుండా. అంటే అవి లోపల ఉండిపోయాయి, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మళ్ళీ చూసుకొని వచ్చేసరికి మీతో మాట్లాడడానికి చాలా టైం అయిపోతుంది. సో అందుకే విక్స్ బేబీ రఫ్ అని మనకు బయట దొరుకుతుంది, అది మీ బ్యాగ్లో పెట్టుకోండి. మీ బేబీతో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అది బాగా యూజ్ అవుతుంది. బేబీకి ఎప్పుడైతే జలుబు అనేది వస్తుందో అప్పుడు చక్కగా మీరు బేబీకి వీపు పైన, తర్వాత ఇక్కడ, తర్వాత ముక్కు దగ్గర, తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు కనుక పూసినట్లయితే బేబీ ఆ కోల్డ్ మొత్తం బయటకు వచ్చేసిందండి, కోల్డ్ కాఫ్ మొత్తం బయటకు వచ్చేసింది, బేబీకి మోషన్ అనేది బాగా అవుతుంది, బేబీ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. సో మీరు అది ట్రై చేయండి, మీ బ్యాగ్లో ఎప్పుడు విక్స్ బేబీ రఫ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడే ఈరోజు నేను చాలా మాట్లాడేశాను ఫ్రెండ్స్, ఇంకా అయితే ఇప్పుడైతే అన్నం కూడా తినేసానండి, ఇంకా పడుకోవడమే అనమాట. అంటే గగన్ లేడు కదా, ఇంట్లో ఏదో వెల్తీగా అనిపిస్తుందండి, ఎప్పుడు వస్తాడో వాడని ఎదురు చూస్తున్నాను. అంటే ఇందాకే వెళ్ళాడు, ఒక 5 అవర్స్ అయిపోయింది అనమాట అంతే. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి, మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్.